సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామ పంచాయతీలోని నరసింహస్వామి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుండి వివిధ గ్రామాల నుండి రకరకాల భక్తులు సుమారు ఉదయం నుండి దర్శనం చేసుకుని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు ఘనంగా చేశామని, జాతర 3 రోజులు ఘనంగా నిర్వహించబడుతుందని, రేపు గోపాల కాలువలు, ఎల్లుండి కళ్యాణోత్సవం జరుపుతామని పుల్లూరు గ్రామ సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ పేర్కొన్నారు. జాతర కొనసాగుతుంది. వచ్చిన భక్తులు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మా స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికే దాదాపు 2-4 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు 20-25 వేల మంది ఈ సంవత్సరం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మా స్వామివారిని దర్శించుకొని కరోనా నిబంధనలు పాటించుకుంటూ వెళ్ళాలని మా గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాము. అలాగే రేపు కూడా జాతర ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది. రేపు గోపాల కాలువలు, ఎల్లుండి రోజున స్వామివారి కళ్యాణం ఉంటుంది కావున అధిక సంఖ్యలో పాల్గొని మా పుల్లూరు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.